వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో నటుడు శర్వానంద్ తో పాటు పడిపడి లేచే మనసు చిత్ర బృందం, నటుడు కౌశల్, గాయని సునీత, స్వామి ఈ నెల 21వ తేదీన చిత్రం విడుదల అవుతుండటంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు నటుడు శర్వానంద్ తెలిపారు. తర్వాత రామ్ చరణ్ గారి సినిమా, అందులో స్నేహ ఈజ్ ప్లేయింగ్ ఎ పవర్ఫుల్ క్యారెక్టర్, సో తనకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. అలా సాగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్